టీమిండియా విజయ పరంపర కొనసాగుతుంది మొన్న విండీస్తో వన్డే టీ ట్వంటీ సిరీస్లు క్వి క్వీన్ చేసిన రోహిత్ సేన ఆ తర్వాత లంకతో టీ ట్వంటీ సిరీస్ను వైట్ వాష్ చేసింది తాజాగా తొలి టెస్టులోనూ ఇన్నింగ్స్ రెండు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది బ్యాటింగ్ బౌలింగ్లో రాణించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది మోహలి వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ తిరుగులేని విజయం సాధించింది తొలుతో బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి ఐదు వందల డెబ్బై నాలుగు పరుగులు చేసింది రవీంద్ర జడేజా నూట డెబ్బై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు టీమిండియా ఒక్కరోజే ప్రత్యర్థికి చెందిన పదహారు వికెట్లు పడగొట్టింది భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది భారత బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్ లో నూట డెబ్బై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయింది ఆ తర్వాత బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించాడు జట్టు నలభై ఒక్క పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక పేకమేడలా కుప్పకూలింది లంకేయులను టీమిండియా బౌలర్లు బెంబెలెత్తించారు డిక్వెల్లా ఒకటే యాభై ఒక్క పరుగులు చేశాడు ఓవైపు వికెట్లు పడుతున్నా డిక్వెల్లా చక్కని షాట్లతో అలరించాడు అయితే అశ్విన్ జడేజా బౌలింగ్ ముందు ఒక్కరు కూడా నిలవలేకపోయారు దీంతో ఆ జట్టు నూట డెబ్బై ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయింది రెండో ఇన్నింగ్స్ లోను జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ కపిల్దేవ్ రికార్డులను బద్దలు కొట్టాడు ఇండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు నాలుగు వందల ముప్పై ఆరుతో అశ్విన్ నాలుగు వందల ముప్పై నాలుగుతో కపిల్ దేవ్ వరుస స్థానాల్లో ఉన్నారు